నేడు మీడియా ముందుకు సంకల్ప సిద్ధిస్కామ్ నిందితులను వేణుగోపాలకృష్ణ, కిరణ్ వేణుగోపాలకృష్ణ సతీమణిని విచారించిన పోలీసులు మొత్తం 40 మందికి పైగా అనుమానితులను విచారించారు. పోలీసులు కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, ఒంగోలు, నెల్లూరు జిల్లాలతో పాటు కర్ణాటక వీళ్ళు విచారించిన 6 ప్రత్యేక బృందాల లావాదేవీలతో పాటు బ్యాంకు ఖాతాలపై ఆరా తీశారు. పోలీసులు లేని బొమ్మల్లో ఎర్రచందనం మొక్కలంటూ ఆశ పెట్టిన నిందితులు కస్టమర్ల నుంచి వసూలు చేసిన 1,400 కోట్లపై పోలీసులు ఆరా ధనార్జనే ద్వేయంగా దోపిడీకి పాల్పడ్డా. స్టార్ట్ చేసిన తర్వాత అన్ని బ్యాంక్స్ కి కూడా మనము ఆల్ బ్యాంక్స్ కి రీజనల్ మేనేజర్స్ కి ఈ సంస్థ పేరు మీద గానీ తర్వాత ఈ సంస్థలో డైరెక్టర్స్ పేరు మీద గానీ ఏమన్నా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని చెప్పి అన్ని బ్యాంక్స్ కూడా రీజనల్ మేనేజర్స్ కూడా లెటర్స్ రాసాము. సో ఇన్ఫర్మేషన్ కూడా మేము గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మేము ప్రాథమికంగా పెట్టిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఒక 5 బ్యాంక్స్ దీనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, దాంట్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతను ఏదైతే స్కీమ్లో డబ్బులు పెట్టారో ఆ డబ్బులు ఏమైనా కొనుగోలు చేశాడు, ఏమైనా ఆస్తులు ఏమైనా కొనుగోలు చేశాడు అనే దాని మీద కూడా మేము ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వరకు లెటర్ రావడం జరిగింది. ఇప్పటిదాకా ఒక 14 ప్రాపర్టీస్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ మీకు నేను మళ్ళా వెల్లడిస్తాను. తర్వాత ఇతని బ్యాక్గ్రౌండ్కి వస్తే ఈయన ఒరిజినల్గా గుంటూరు, తర్వాత కర్ణాటక మైగ్రేట్ అయ్యారు. అక్కడి నుంచి ఇతను గుత్త వేణుగోపాలకృష్ణ అని చెప్పి 5th క్లాస్ వరకు చదువుకున్నాడు. ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకుని 1998లో క్వాంటమ్ అనే ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్లో ఈయన ఒక మెంబరు ప్లస్ ఒక ఏజెంట్ కూడా. తర్వాత సబ్సిక్వెంట్గా మనీ సర్క్యులేషన్ స్కీమ్ కూడా పోలీసు దర్యాప్తులో కేసు రిజిస్టర్ అయ్యి అది కూడా క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత ఈయన ఈ స్కీమ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్, ఎంఎల్ఎం స్కీమ్స్ ఏ రకంగా చేయొచ్చో నేర్చుకుని ఈ ఎన్మార్ట్ ఫ్యూచర్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ వంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కూడా పనిచేశాడు. తర్వాత సబ్సిక్వెంట్గా అవి కూడా క్లోజ్ అయిపోయినాయి. ఆ తర్వాత కొద్ది కాలం ఇతను ఒక సెక్యూరిటీ గార్డ్ కింద, లారీ డ్రైవర్ కింద, స్వీపర్గా కూడా హోటల్స్లో కూడా పనిచేశాడు. తర్వాత ఇతను హైదరాబాద్ వెళ్ళి కరోనా తర్వాత హైదరాబాద్ వెళ్ళి అక్కడ ప్లాంట్ ఎన్రిచ్ ఎంటర్ప్రైజెస్ అని ఒక సంస్థని పెట్టాడు, అది కూడా క్లోజ్ చేశాడు. అది కూడా ఇలాంటి మనీ సర్క్యులేషన్ స్కీమే. తర్వాత గత సంవత్సరం 2021 అక్టోబర్లో సంకల్ప్ మార్ట్ అని చెప్పి వాళ్ళ బంధువులతో కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ పద్ధతిలో ఈ సూపర్ మార్కెట్ ఒకటి గోడౌన్ పెట్టుకుని ఒక షోరూమ్ మాదిరి పెట్టుకుని దాంట్లో కిరాణా వస్తువులు, ఇందాక నేను చెప్పిన ఒక స్కీము, అంటే 3,000 రూపాయలు ఇస్తే 3,000 రూపాయలు భర్త సరికి ఇచ్చి మళ్ళీ మనీ బ్యాంక్ ఇచ్చే స్కీమ్ ఏదో ఉందో అలాంటిది ఒక స్కీము. తర్వాత ఇతను కొన్ని చోట్ల ఈ కనిగిరి, ప్రకాశం జిల్లాలో ఒక ఫామ్స్తో అక్కడ ఫామ్ ల్యాండ్ కొనుగోలు చేసి అక్కడ ఎర్రచందనం చెట్లు పెంచుతున్నట్టు, ఆ చెట్లకి ఒక్కో చెట్టుకి 6,000 రూపాయలు కడితే 15 సంవత్సరాల తర్వాత ఆ 1 లక్షల్లో బెనిఫిట్ చూపిస్తారని చెప్పడం, తర్వాత ఈ బంగారం స్కీమ్ ఒకటి, ఇలాంటివన్నీ కూడా ఈ స్కీమ్లో చేశారు. దీనికి చాలామంది ఈయనకి ఒక కోర్ కమిటీ అని కూడా ఒకటి పెట్టుకున్నాడు, అంటే వివిధ జిల్లాల్లో ఈ వ్యవస్థను నడపడానికి కొంతమంది ఏజెంట్స్ కూడా పెట్టుకున్నారు, వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ నేను ముందే చెప్పినట్టుగా ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్లో ఈ పిరమిడ్ స్కీమ్లో ఒక వ్యక్తి ఇంకో ఇద్దరు వ్యక్తుల్ని, ఇద్దరు ఇంకో నలుగురిని అట్లా ఎన్రోల్ చేస్తుంటారు. అలా ఎన్రోల్ చేసిన వాళ్ళకి ఎవరైతే ఎక్కువ ఎన్రోల్ చేస్తారో వాళ్ళకి కూడా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి కార్స్ ఇస్తామని, బైక్స్ ఇస్తామని, లేకపోతే సెల్ ఫోన్స్, గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ ఇస్తామని కూడా చాలామందికి నమ్మమలికాడు. సో బేసికలీ ఇప్పుడు అంటే మా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి స్కీమ్స్కి అంటే ప్రజలకు నా విజ్ఞప్తి, ఇలాంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్స్కి, పిరమిడ్ స్కీమ్స్కి, ఎంఎల్ఎం స్కీమ్స్కి పర్మిషన్ లేదు. అవి చట్టరీత్యా నేరం. అది ఎవరైతే అలాంటివి నడుపుతున్నారో వాళ్ళు నేరస్తుల కింద భావించబడతారు. ఎవరు కూడా ఇలాంటి స్కీమ్స్కి ఎవరు కూడా ఆకర్షితులు కావద్దు. మీ అందరికీ తెలుసు బ్యాంక్స్ 2%, 4%, 5% వడ్డీ ఇస్తాయి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా 5-6% వడ్డీ ఇస్తాయి. కానీ ఇది అబ్నార్మల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఇచ్చి చేయడం అనేది ఇది పూర్తిగా ఇది ఒక క్రిమినల్ యాక్టివిటీ. గతంలో కూడా ఈ క్వాంటమ్, తర్వాత పర్ల్స్, ఫ్యూచర్ మేకర్ లైఫ్, యామ్వే, క్వెస్ట్ నెట్, స్పీక్ ఏషియా, ఇలాగ చాలా ఇలాంటి స్కీమ్స్ పెట్టి అవి పూర్తిగా దివాలా తీయడం, తర్వాత పోలీస్ కేసులు ఎత్తడం కూడా జరిగింది. మనం ఇప్పుడు పోలీసులు ఈ మన కంప్లైంట్ రాగానే, అంటే మా నోటీస్కి ఇష్యూ రాగానే వెంటనే స్పందించి ఈ భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని నివారించే ఉద్దేశంతో
ఎందుకంటే మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ లో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయిపోతే ఒక పాయింట్ తర్వాత సిస్టమ్ దాడుతుంటది, ఇట్ విల్ కొలాప్స్ ఇన్ ఇట్స్ ఓన్ వెయిట్. సో మనం వెంటనే స్పందించి మనం ఈ రకంగా కేసు కట్టి ఎక్యూజ్ అరెస్ట్ చేసి మీ మీడియా ద్వారా ప్రజలకు కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాము. సో తర్వాత ఏవైతే మనం ఇతని ప్రాపర్టీస్ కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఏవైతే మనం స్వాధీనం చేసుకుంటామో వాటన్నిటి కూడా మనం హోమ్ డిపార్ట్మెంట్కి రాసి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి మనము త్రూ కోర్టు, ఏదైతే జ్యూరిస్డిక్షనల్ కోర్టు ఉంటుందో దీనికి స్పెషల్ కోర్టు కూడా ఉంటుంది, ఆ కోర్ట్ ద్వారా ఎవరైతే డిపాజిటర్స్ ఉన్నారో వాళ్ళకి ఎంతెంత అమౌంట్ కట్టారు ప్రోరేటా బేసిస్ మీద, అంటే ఒక ప్రపోర్షనల్ బేసిస్ మీద ఒక వ్యక్తితో కడితే అతనికి ఎంత మనీ వస్తుంది అన్నది మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అది నేను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో నేను చెప్తాను. ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్ అనేది చాలా అంటే ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది, ఇంకా మేము చాలా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే కొన్ని వందల డాక్యుమెంట్స్, బ్యాంక్ అకౌంట్స్, తర్వాత అకౌంట్ బుక్స్, తర్వాత డిపాజిటర్ స్టేట్మెంట్స్, తర్వాత ఎవరినైతే ఇప్పుడు అరెస్ట్ చేస్తామో వాళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని వాళ్ళ డీటెయిల్ స్టేట్మెంట్స్, ఇలా చాలా వర్క్ దీంట్లో పెండింగ్ ఉంది. సో అవన్నీ చేసిన తర్వాత మీకు పూర్తి వివరాలు నేను చెప్తాను. ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒక 150 to 170 crores వరకు ప్రజలు వివిధ మార్గాల్లో దీంట్లో డిపాజిట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఒక 150 to 170 crores అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్లో అంటే కిరాణా సరుకులు తీసుకునే స్కీమ్ కానివ్వండి, లేకపోతే గోల్డ్ కొన్న స్కీమ్లో కానివ్వండి, లేకపోతే 1 lakh పెట్టి 1 lakh డిపాజిట్ చేసి 3 lakhs వచ్చే స్కీమ్లో కానీ, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్లో ఒక 150 to 170 crores వరకు ఇందులో పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ డిపాజిటర్స్ ఎంతమంది ఉన్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది నేను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లోనే చెప్పగలను. తర్వాత ఇది క్యాష్ బ్యాక్ ఆఫర్ కాబట్టి వీళ్ళు కొద్ది మేర ప్రజలకు వాపస్ కూడా ఇవ్వడం జరిగింది, కొద్ది మేర అమౌంట్స్ కూడా తిరిగి పబ్లిక్కి వాపస్ ఇవ్వడం కూడా జరిగింది. అవి ఎంత ఇచ్చారు, ఎంత బ్యాలెన్స్ అన్నది నేను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చెప్పగలను. ఆ డీటెయిల్ ఎంక్వైరీ మనము చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. టార్గెట్ అంటే ఇప్పుడు అంటే స్కీమ్ నడిచినంత కాలం నడుస్తుందండి. ఇప్పుడు మనీ సర్క్యులేషన్ స్కీమ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఫస్ట్గా దీంట్లో జాయిన్ అవుతారో ఫస్ట్ టాప్, అది ఒక పిరమిడ్ లాంటిది, పిరమిడ్ టాప్లో ఎవరు ఉంటారో దే విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ బికాస్ దే విల్ కీప్ కమిషన్స్ యాజ్ అండ్ వెన్ వాళ్ళు రిక్రూట్ చేసిన వాళ్ళు కొత్త వాళ్ళు రిక్రూట్ చేసుకోగానే యాజ్ అండ్ వెన్ ఆ చైన్ పెరిగే కొద్దీ, ఆ చైనింగ్ సిస్టమ్ పెరిగే కొద్దీ దే విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. సో అది ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా ఇట్ విల్ కొలాప్స్. ఇప్పుడు ఒక సర్వే జరిగింది, ఒక 14 levels దాటిన తర్వాత హాఫ్ ఆఫ్ ఇండియా పాపులేషన్ కవర్ అవుతుంది. సో ఇట్స్ లైక్ దాట్, ఇట్ సస్టైన్ కావు. ఎందుకంటే మీరు తెలుసు, మీ అందరికి మీరు చాలా చూసుంటారు, యు నో, యు ఆల్ నో వెరీ వెల్ దాని స్కీమ్స్ ఉండొచ్చు, చెప్పలేము. తర్వాత అంటే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇటీవల కాలంలో పేమెంట్ సరిగ్గా చేయలేక కొన్ని పిటిషన్స్ కంప్లైంట్స్ కూడా వచ్చినాయి, అంటే గత 1 week 10 days ఆ ప్రాంతంలో. అంటే మనకి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ప్రెస్ వాళ్ళ ప్రెస్ ద్వారా కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకొకటి, ఈ చెల్లింపులు కష్టంగా ఉన్నాయని చెప్పి 300 days క్యాష్ బ్యాక్ ఏదవుతుందో అది 500 days చేద్దామని కూడా అతను ఒక ఆలోచనలో ఉన్నాడు. సో అతని టార్గెట్ ఏంటి, ఎంత చేద్దామనుకున్నాడు అనేది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైతే మెయిన్ అక్యూజ్ ఉన్నాడో వేణుగోపాల కృష్ణ, అతను గతంలో ఇలాంటి ఒక 3 schemes పనిచేశాడు. ఆయన క్వాంటమ్ అని ఒకటి చెప్పాను ఇందాక, క్వాంటమ్ అని ఒకటి, అది కూడా ఎన్ఎన్ఆర్టు ఫ్యూచర్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్లాన్ రిచ్ ఎంటర్ప్రైజెస్ అని ఒక 4 schemes గతంలో పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఈ స్కీమ్స్ ఏ రకంగా పనిచేస్తాయి, దీంట్లో ఏ రకంగా ప్రజలను మోసపెట్టవచ్చు, ఏ రకంగా ప్రజలు మభ్య పెట్టాలి అనే దాని మీద ఇతనికి పూర్తిగా అవగాహన ఉంది. సో దాంతో వీళ్ళు ఒక కంప్యూటర్, ఒక సాఫ్ట్వేర్, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని ఆ వెబ్సైట్ ద్వారా వీళ్ళు ట్రాన్సాక్షన్స్ పబ్లిక్ని లీవ్ చేసి ఆ ట్రాన్సాక్షన్స్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు అరెస్ట్ కాలేదు, ఇతను అరెస్ట్ కాలేదు. అంటే ఈ వాజ్ అన్ ఏజెంట్, అప్పుడు ఇట్ వాజ్ నాట్ ది సిఎండి టైప్ లో కాదు, ఇట్ వాజ్ అన్ ఏజెంట్. చూడండి, ఇంతవరకు అయితే నాకు ఎక్కడి నుంచి ఎటువంటి ఒత్తిళ్ళు రాలేదు. అది చెప్తున్నా అంటే ఇప్పుడు వినండి, ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఇప్పుడు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఏదైనా పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది ఇప్పటివరకు అయితే నిర్దిష్టంగా అయితే నాకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, ఇది ఇంకా చాలా ప్రిలిమినరీ స్టేజ్లోనే ఉంది. ఈ ఎంక్వైరీ నేను చేసి ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్లే టైంలో ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు షేర్ చేస్తాను. బట్ ఏదైతే పేపర్లో స్పెక్యులేటివ్ న్యూస్ వస్తుందో,
ఇలా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కి సంబంధం ఉందని లేకపోతే ప్రజాప్రతినిధులకు సంబంధం ఉందని చెప్పి వస్తుందో, ఇప్పటి వరకు అయితే దాని మీద ఎటువంటి ఆధారాలు లేవు, అది కరెక్ట్ కాదు. అంటే దానికి ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయో మనం తెలుసుకోవాలి, అంతేగాని అందరినీ మనం దీంట్లో ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదు. మనం ఐడెంటిఫై చేసాం కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకున్నాం. అంటే మనకి కంప్లైంట్ రాలేదు ఇంతకాలం, ఇంతకాలం ఎవరు దీని గురించి మాట్లాడలేదు, మీడియాలో కూడా ఎవరు మాట్లాడలేదు, మీడియాలో కూడా ఎక్కడ రాలేదు. అది ఎందుకు వచ్చిందో నాకు ఐడియా ఉంది. ఈ మీడియాలో ఎక్కడ రాలేదు, తర్వాత మనం కంప్లైంట్ కూడా ఎప్పుడు రాలేదు, తర్వాత ఎప్పుడైతే మనకి కొన్ని పిటిషన్స్ తర్వాత ఒక పాయింట్ తర్వాత మీడియాలో కూడా వచ్చిన తర్వాత మనం ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది టోటల్ తప్పుడు స్కీమ్ అని మనం తెలుసుకుని వెంటనే యాక్షన్ తీసుకున్నాం. టోటల్ ఈయన మీద ఒక 5 కంప్లైంట్స్ వరకు వచ్చింది. ఇంకండి, ఇది అంటే అమ్మా ఇప్పుడు అది డేటా తీస్తున్నాం అమ్మా, డిపాజిటర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి, ఆ డేటా తీస్తున్నాము, తీస్తే మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. నేను వెరిఫై చేయాలండి, వెరిఫై చేసి చెప్తాను. అంటే కొంతమంది ఎవరు సిఐడికి పిటిషన్ పెట్టారని అయితే నేను నాకు దాని నా ఇన్వెస్టిగేషన్ తెలిసింది. ఆ ఫర్దర్ గా సబ్సిక్వెంట్ గా ఏమైందన్న నాకు ఐడియా లేదు. ఓకే, అది ఎనీవే ఇప్పుడు కరెక్ట్ అదేనండి. మేము అన్ని డిపార్ట్మెంట్స్ కి రాసాము, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ రాసాము, ఇన్కమ్ ట్యాక్స్ కి, జిఎస్టికి, తర్వాత ఆల్ బ్యాంక్స్ కి అందరికి కూడా మనము ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. సో రాబోయే రోజుల్లో దీని మీద గట్టిగా ఇన్వెస్టిగేట్ చేస్తాం, చేసి దీన్ని ఒక కొలిక్ పట్టుకొస్తాం డెఫినెట్ గా. నాకు ఐడియా లేదండి, అది నేను కనుక్కో.